वेलकम टू युवर्स एडुकेशन तेलुगु। हाय फ्रेंड्स, ఇది వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అన్నమాట। ఈ వీడియోలో వైఎస్ఆర్ కాపు నేస్తం కి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం। వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసేయచ్చు। మీ ఏరియాలో ఉన్నటువంటి సచివాలయం యొక్క పేరు, ఆ సచివాలయంకి ఉన్నటువంటి కోడ్, ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ మండలం, మీరు ఏ మండలంలో అయితే ఉంటున్నారో ఆ మండలం, జిల్లా నేమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది। తర్వాత దరఖాస్తుదారుని పేరు, అంటే ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు అనేది రాయాల్సి ఉంటుంది। వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్, భర్త అయితే భర్త, తండ్రి అయితే తండ్రి పేరు అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది। తర్వాత లింగము, వాళ్ళు మేలా ఫీమేలా అనేది ఇక్కడ తెలియపరచాల్సి ఉంటుంది। దరఖాస్తుదారుని యొక్క పుట్టిన తేదీ, వయసు అనేది ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది। చిరునామా వచ్చేసి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఫోన్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అప్లికేషన్ దారుని యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। తెల్ల రేషన్ కార్డు, విలేజ్ లో అయితే బియ్యం కార్డు అంటారు, రేషన్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ దరఖాస్తుదారుని యొక్క వృత్తి, అతను ఏ వర్క్ చేస్తాడు, ఏ పని చేస్తాడు అనేది ఇక్కడ తెలియపరచాల్సి ఉంటుంది। అతని యొక్క సంవత్సరం ఆదాయం ఎంత అనేది ఇక్కడ తెలియపరచాల్సి ఉంటుంది। అలాగే అతను కులము మెన్షన్ చేయాల్సి ఉంటుంది। మీ సేవలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం యొక్క నంబరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। అలాగే అప్లికెంట్ యొక్క, దరఖాస్తుదారుని యొక్క బ్యాంక్ బ్రాంచ్ పేరు, తర్వాత అకౌంట్ నెంబరు, దానికి ఉన్నటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది। కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ల్యాండ్ ఉందా లేదా, భూమి ఉందా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। ఎంత భూమి ఉంది అనేది, ఎన్ని ఎకరాల్లో, మాగాని ఎంత, మెట్ట ఎంత అనేది ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది। అలాగే దరఖాస్తుదారునికి 4 చక్రాల వాహనం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ తెలియజేయాలి। ఈ దరఖాస్తుదారు యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా లేదా, ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది। కరెంటు మీటర్ ఉందా లేదా అనేది తెలియజేయాలి। ఉంటే గత 6 నెలల్లో విద్యుత్ సరఫరా ఎన్ని యూనిట్లు వచ్చిందనేది తెలియజేయాల్సి ఉంటుంది। సిటీలో ఏమైనా హౌస్ అనేది ఉందా లేదనేది ఇక్కడ తెలియజేయాలి। కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా లేదా, ప్రాపర్టీస్ ట్యాక్స్ అన్నమాట, అనేది కూడా తెలియజేయాలి। అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు। లాస్ట్గా ఫైనల్గా వాలంటీర్ యొక్క పేరు, క్లస్టర్ నంబరు, ఎవరైతే కాపు నేస్తానికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ దరఖాస్తుదారుని యొక్క సంతకము, అప్లై చేస్తున్నటువంటి డేటు అనేది కంపల్సరీగా ఉండాలి। తర్వాత మీ వాలంటీర్ సంతకం, వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్, ఐడి నెంబర్ అనేది ఇక్కడ తెలియపరచాల్సి ఉంటుంది। సంక్షేమ విద్యా సహాయకులు సంతకం, మున్సిపల్ కమిషనర్, మండల అభివృద్ధి అధికారి సంతకాలు అనేది మీరు సచివాలయంలో సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది। సచివాలయం అప్లై చేసేటప్పుడు దరఖాస్తుదారునికి ఉండవలసినటువంటి సర్టిఫికేట్ల గురించి తెలుసుకుంటే, దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, ఒక పాస్పోర్ట్ ఫోటో అనేది, బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్ అనేది ఈ అప్లికేషన్కి అటాచ్ చేసి మీ యొక్క సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి। ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।